సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి అధికార పార్టీలు, అలాగే పరిపాలన నిర్వహిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా దీని మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రధానంగా బాధ్యత ఉంది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అద్భుత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే నిత్య అవసరాల కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే దేశమంతా ప్రస్తుతం లాక్డౌన్ అయింది, రాష్ట్రంలోనూ కూడా లాక్డౌన్ ఉంది, బయటకు వెళ్తే చాలు పోలీసులు కుమ్మేస్తున్నారు, ఒక రకంగా ఎరగదేస్తున్నారు. ఇలాంటి టైంలో అత్యవసరాల కోసం బయటకు వెళ్ళక తప్పదు అలాగని చెప్పి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కనీసం తినడానికి తిండి కోసం సరుకులు తెచ్చుకునేందుకు 21 రోజులు ఇంట్లో ఉండాలంటే మాటలు కాదు, అలాగే 21 రోజులు సరుకులు ముందే తెచ్చిపెట్టుకుంటే అవి కుళ్ళిపోతాయి, పాడైపోతాయి, ఎప్పటికప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు ప్రజల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే జనాలు బయటకు వచ్చే పరిస్థితి పెద్దగా లేదు కాబట్టి కనీసం వీధి చివరి వరకు వాళ్ళని అనుమతిస్తూ తోపుడు బండ్ల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. దీని మీద అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ గారు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ అనేది పాటించాలి. ఇదే టైంలో నిత్యావసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచి ఉంచే ఆలోచన కూడా ఉంది అని చెప్పడం, అదే టైంలో తోపుడు బళ్ళు ద్వారా అంటే కూరగాయలు కానివ్వండి మిగిలిన ఒక టైంలో అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అదే టైంలో ప్రజలు కూడా మరీ అంటే గుంపులు గుంపులుగా వెళ్ళిపోకుండా స్వీయ నియంత్రణ అనేది పాటించి కొంచెం గ్యాప్ మినిమం ఒక్కొక్కరికి ఒక అడుగైన గ్యాప్ ఉంచి వాటిని విక్రయించడం, జాగ్రత్తగా వాటిని వాడుకోవడం, అంటే రవాణా విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి చెప్పారు రమేష్ గారు. ఇదే టైంలో చాలా వరకు కష్టాలు తీరడానికి అంటే 21 రోజులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఆంధ్రప్రదేశ్లో తోపుడు బళ్ళు ద్వారా కూరగాయలు అలాగే నిత్యం వీళ్ళకి కావాల్సిన ఉప్పు పప్పు కారం ఇవన్నీ ఏముంటాయో అవన్నీ కూడా తోపుడు బళ్ళు ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క వీధిలోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ దీనికి సంబంధించి అంటే ఈ వైరస్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తోడు ప్రభుత్వం కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా కొన్ని సహాయ సహకారాలు అయితే అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే వైద్య సేవలు అందించేందుకు ఆల్రెడీ రిటైర్ అయిన డాక్టర్లు అలాగే నర్సులు వివరాలు కూడా సేకరిస్తున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యంతో పాటు 1000 రూపాయలు కూడా అందిస్తామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పడం, ఒకవేళ ఎక్కడైనా మీకు దగ్గరలో ఎవరైనా ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ ఎవరికైనా చెప్పండి, లేదంటే 100కి కానీ లేదంటే 102కి కానీ ఇలాగ ఒకసారి కాల్ చేసి చెప్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడంలో అలాగే ప్రధానంగా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారని చెప్పాలి. తోపుడు బళ్ళు ద్వారా ఇంటికి పంపించడం అంటే అందరికీ సరుకులు అందుబాటులోకి తెస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 21 రోజులు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉంచే, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.